మై డియర్ మిసాల్ అంకుల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్లి అయిపోయింది కదా, సో నేను రమ్మని తీసుకుని బయలుదేరతాను. యాడికి పోతావు దొరా? అదే మా ఊరు తీసుకెళ్లి రమ్మతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా, ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్ సార్ బాగున్నారు లేతగా? మా కూన పెనిమిటులు. ఏంటి నలుగురు మొగుళ్ళా? అవుదరా, మాది పాంచాళి వంశం, ద్రౌపది మా కులదేవత, ఆ పొత్తు నుంచి ఈ పొత్తు దాకా దొరా అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం. అవుదరా, అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో? అలా పైకి చూస్తూ ఉండండి. బొంగు దొర కోన సిరు తల్లె ఉరుకుతుండు, ఆడికి సావు లేదు, పదండ్రా బోదాం. ఐదో వారం వచ్చి అప్పుడే రెండు రోజులు అవుతోంది, ఇంతవరకు వివేక్ అడ్రస్ లేడు. అనాథ విధవకి పిల్లని ఎవరిస్తారక్కాయ్? పిల్ల కాకి విధవ ఛాలెంజ్ వాడును. అలా అనకు కాళి, అనాథైనా నీతి కలవాడు. ఎలా చెప్పగలుగుతున్నారమ్మా? ఆస్తికి ఆశపడేవాడే అయితే ఇన్ని రోజులు ఉండడు. చూడక్కాయ్, నువ్వు చెప్పేది నిజమైతే మిగిలిన ఐదు రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని రావాలి. చూద్దాం మీ మాట ఎంతవరకు నిలుపుతాడో, వెయిట్ చేద్దాం. వాణ్ణి చూస్తుంటే నాకు అనుమానంగా ఉందమ్మా, వాడొక పెద్ద చిత్తులు మారిన అక్కలా ఉన్నాడు. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? ఆఖరి నిమిషంలో ఏదో ఒక పిల్లని తీసుకొచ్చి డ్రామా ఆడి ఈ ఆస్తిని కాజేయడానికి తప్పకుండా వస్తాడు. అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు శాంతి. మీకు చెడ్డవాళ్లు కూడా మంచివాళ్లలానే కనిపిస్తారు, అది మీ మంచితనం. ఎందుకు మనలో మనకి ఇంత డిస్కషన్? ఐదు రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుందిగా. ఈ లోపుగా వివేక్ రాలేదనుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటక్కా? ఏముంది, ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిచ్చి కాశీకో రామేశ్వరానికో వెళ్ళి శేష జీవితాన్ని గడుపుతాను. మరి మేము? చూడు శాంతి, నువ్వు కాళి నాతోనే ఉంటారు, నేను చనిపోయేంత వరకు నాతోనే ఉండాలి. ఉంటారు. చాలా సంతోషం అమ్మా, మీ సేవ కంటే మాకేం కావాలి? ఇంకేమీ ఆలోచించకండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, రండి. పావుని అమ్మాయి, పావుని ఆగమ్మా, అమ్మాయి పావుని, ఈ అబ్బాయి ఫోటో ఒకసారి చూడమ్మా. నేను చూడను, నేను ఏ ఫోటో చూడను, నేను బావ తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. వాడు ఎప్పుడో చచ్చిపోయాడమ్మా. అబద్ధం, నా మనసు చెప్తుంది బావ బతికే ఉన్నాడని. అమ్మ నాన్న కూడా చిన్నప్పుడే చెప్పారు బావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోవద్దని. అది వాడు ఎప్పుడో బతికున్నప్పుడు చెప్పిన మాటే. అదంతా నాకు తెలీదు. అమ్మాయి బావని నేను అమ్మకడుపు బంగారం గాను, ఈ వయసులో నన్ను ఎలా పరిగెత్తిస్తోంది? చిన్న వయసులో అన్న మాటలు ఇంకా గుర్తు పెట్టుకుని నా ప్రాణం తీస్తోంది. రాణి కడుపు కాల్తీ ఇంటికి రాకుండా పోతుందా? చే, నేను చేస్తే గాని ఈ పెళ్లి విషయం ఎత్తడం మాన. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు, ఇందాక మీ వెనకే ఉన్నా, అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకి మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ బాబు ఫిట్టింగ్ అంటారా బాబు? నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ భావనే చేసుకోండి, ఎవరిని కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో, ఇప్పుడు అంత మచ్చాన్ని తేడునమా? మచ్చానా? అదే, మీ బావని వెతకాలా? అవునండి, మా బావ ఐదేళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాత ఏమో చనిపోయాడంటున్నాడు,
కానీ నా మనసు చెప్తుంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావేడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా రెండు రోజులే టైం ఉంది. సాహసం సాయిరా డింభక రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పచ్చు. నిజమండి, మీరు పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా.